ఎప్పుడైతే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారో మే 3వ తేదీ వరకు ఒక రకంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి ఆందోళన పెరుగుతోంది. ప్రధానంగా వలస కార్మికులు, కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే లాక్ డౌన్ పొడిగించడానికి కారణం కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి లాక్ డౌన్ ఒక్కటే ప్రధాన మార్గంగా భారత ప్రభుత్వం ఎంచుకుంది. ఈ 19 రోజులు, ఈ 21 రోజులు లాక్డౌన్ సక్సెస్ అవ్వడానికి కారణం కూడా అదే. ప్రజలు కూడా 21 రోజులు సహకరించారు. కాకపోతే చాలామంది 21 రోజుల తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తారు, 15వ తేదీ తర్వాత తమ తమ ఊర్లకి తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అది సీన్ రివర్స్ అయ్యేసరికి చాలామంది, అంటే కొంతమంది ఓకే సహకరిస్తున్నారు, చాలామంది మాత్రం బయటకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మహారాష్ట్రలో సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ప్రజలందరికీ భరోసా ఇస్తున్నారు, అయినా సరే వాళ్ళు మాత్రం చాలామంది మాట వినట్లేదు. ఖచ్చితంగా సొంత ఊళ్ళకు వెళ్ళొచ్చు అని చెప్పి కూడా సూచించడం జరిగింది. ముఖ్యమంత్రి ఇలా చెబుతున్నా తమకు మహారాష్ట్రలో తిండి కూడా దొరకట్లేదు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యలో ఈ నేపథ్యంలోనే స్వగ్రామాలకు పంపించేయాలి మమ్మల్ని అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించారో ఈ తెలియగానే కార్మికులందరూ ఒక్కసారిగా ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్కి వచ్చేసారు. రైల్వే స్టేషన్ ముందు ఒక ఆందోళన చేయడం మొదలుపెట్టారు, తమని తమ ఊళ్ళకి పంపించాలి అని కోరుతూ. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలి, కఠిన నిబంధనలతో ఆ లాక్డౌన్ అమలు చేయకపోతే ప్రజలు సహకరించేలా లేరు అని ఒక నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆర్మీని రంగంలోకి దింపాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది అని తెలుస్తోంది. అవసరమైతే ఆర్మీ బలగాలను రంగంలోకి దింపేందుకు కూడా యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వలస కూలీలకు కావలసిన వసతితో పాటు ఆహారం కల్పించాలని చెప్పి ఇందుకు ప్రత్యేకంగా అధికారులతో ఒక వింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సూచిస్తోంది. అలా ఆల్రెడీ కేంద్రం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన సందర్భం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలు సహకరించాలి లాక్డౌన్, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది 15 రోజులు, ఇంకొక 19 రోజులు వాళ్ళు వెయిట్ చేస్తే అయిపోద్ది, తర్వాత ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి, చెప్పిన సందర్భం ఉంది. అయినా సరే ప్రజలు మాట వినకపోవడంతో ఇప్పుడు కేంద్రం ఆర్మీని రంగంలోకి దింపాలి, ఆర్మీ బలగాలను రంగంలోకి దింపాలి అని ఆలోచిస్తుంది. అది చేస్తే కనుక కానీ లాక్డౌన్ కఠినంగా అమలు చేయలేము, అప్పుడు కానీ కట్టుదిట్టమైన లాక్డౌన్ అమలు కాదు అనేది కూడా కేంద్రం ఆలోచిస్తున్న పరిస్థితి. మరి అదే కనుక జరిగితే సిచ్యువేషన్ ఇంకా మరింత సీరియస్గా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా రోజురోజుకి విజృంభణ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు పూర్తిగా సహకరించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.